ఋషికొండ భవనాలపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. అవి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులని, ఎవరి సొంతం కాదని ట్వీట్ చేసింది. విశాఖకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని నిర్మించాలని, కావాలని బురద జలాన్ని చూడటాన్ని ప్రజలు గమనిస్తున్నారని కౌంటర్ అటాక్ చేసింది వైసీపీ. పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు సన్మానించారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రోడ్ల ధ్వంసం చోరీలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనకాపల్లిలో మంత్రి అనిత పర్యటించారు. పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో అధికారులు అరాకొరా వసతులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని, త్వరలో వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా రూల్స్ ప్రకారం పనిచేయాలని అధికారులను ఆదేశించారు. స్వీకరించారు. ఈ సందర్భంగా పారదర్శకంగా బాధ్యతాయుతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. దర్శనానికి వచ్చిన వారు ఇబ్బంది పడకుండా వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బిగ్ టీవీ కథనాలతో సీసీఎస్ ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 1200 ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు వేశారు. హైదరాబాద్ సీసీఎస్ లో ఇటీవల ఏసీబీ ఉమామహేశ్వరరావు, ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో వీరిపై సస్పెన్షన్ వేటు పడింది. సీసీఎస్ పై వరుస ఆరోపణలతో తాజాగా 12 మందిని బదిలీ చేశారు. ఢిల్లీలో నీటి కొరత పరిస్థితులు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధాలకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. ఆఫీసులో సామాగ్రి పగులగొట్టి చిందర వదరగా పడేశారు. అయితే జలమండలి ఆఫీసుపై దాడి చేసింది బీజేపీ కార్యకర్తలేనని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. కర్ణాటకలో సంచలనంగా మారిన రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో ఇప్పటికే సినీ నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ్తో పాటు పలువురు పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేణుకాస్వామిని కిడ్నాప్ చేసేందుకు దర్శన్ గ్యాంగ్ వాడిన కారును పోలీసులు సీజ్ చేశారు. టెర్రరిజంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాల్లో ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే అక్కడి శాంతి భద్రతల పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమాలపై షా అధికారులతో చర్చించారు. అమెరికాలో జ్యువెలర్స్ దుకాణాన్ని దుండగులు సర్వం దోచేశారు. భారత్కు చెందిన ఈ నగల కంపెనీకి అమెరికా, దుబాయ్తో పాటు 35 శాఖలు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని సన్నీవేల్లో ఉన్న నగల దుకాణంలోకి అర్ధరాత్రి మాస్కులు ధరించిన 20 మందికి పైగా దుండగులు చొరబడి బంగారు నగల్ని పూర్తిగా దోచుకెళ్లారు.